హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా మన ఇంట్లో వంట చేయనప్పుడు కానీ లేదా టైం లేనప్పుడు కానీ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, కర్రీ పాయింట్లో చేసే మసాలా కర్రీస్ని తినేటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇది భలే టేస్ట్ వస్తుంది, మనం ఇంట్లో చేస్తే ఇలా ఎందుకు రాదు అని చెప్పేసి? ఈరోజు ఈ సీక్రెట్ రెసిపీనే మీకు రివీల్ చేయబోతున్నానండి. కర్రీ పాయింట్లో టేస్ట్ వచ్చే విధంగా మసాలా కర్రీస్ని, అంటే దొండకాయ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ మసాలా తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు, ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసి దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని దోరగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గుమగుమ అనే వాసన వస్తున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే చిటికెడంత అంటే 1/8 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసామన్నమాట. జస్ట్ కొంచెం సాల్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ లాగా మసాలా పేస్ట్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1/2 కేజీ దొండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండ్స్ కట్ చేసేసుకుని గుత్తి వంకాయలాగా 4 భాగాల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ ముక్కలకి బాగా పట్టించండి. ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇది మసాలా గ్రేవీ కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందన్నమాట, లేదంటే మనకి కూర అనేది అంత టేస్ట్ ఉండదు. ఆయిల్ని తక్కువ లైక్ చేసేవాళ్ళు తక్కువ నూనె కూడా వేసుకుని చేసుకోవచ్చు. సో నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసి మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా దొండకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద టమాటాని ఇందులో వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని వేసి దాన్ని కూడా వేసేసేయండి. ఈ మసాలా పేస్ట్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలండి, అప్పుడు పచ్చదనం లేకుండా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా 1-5 నిమిషాల పాటు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసుకోండి. దొండకాయలను వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం నీళ్లు పోసుకోవాలండి. 1 కప్ దాకా నీళ్లు పోసుకోండి, అంటే 250 ml దాకా వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని జస్ట్ టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఇలా టేస్ట్ని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలి కొంచెం గ్రేవీ అనేది థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కూర అనేది దగ్గరికి అయిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్లండి. ఇంకా ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేసి జస్ట్ 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి పక్కకు దించేసుకోవడమే. సో టేస్టీ టేస్టీ మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం రైస్లోకి తీసుకోవచ్చు, రోటీ, బిర్యానీ, చపాతీ ఇలా ఎందులోకి తీసుకున్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత
మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.